గత కొన్ని రోజులుగా శాంతంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ బగ్గుమంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యమని పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేవు. దాదాపు 4.5 నెలలుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. కానీ తాజాగా ఒక్కసారిగా మళ్లీ ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ధరలను పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. ఏకంగా ఒకేసారి పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 88 పైసలు పెరిగాయి. ఈ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందికరము. వీటి వల్ల కూరగాయల రేట్లు కానీ ఇతర వస్తువులు కానీ చెప్పులు ఉండడానికి వెళ్ళినా కూడా వాటిపైన ట్యాక్సులు ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల రేట్లు ప్రతి దానిపైన రేట్లు పెరిగిపోతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. దీన్ని గవర్నమెంట్ దృష్ట్యా ఆలోచించి స్టేట్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ తగ్గించి మా మధ్యతరగతి కుటుంబాల మీద కాస్త దయదలిచి ఈ పెట్రోల్ ధరలు తగ్గిస్తే మేము చాలా ఆనందంగా ఉంటాము. ఈ అదిగాక ఈ ఎండాకాలం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలు బస్సులు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మేము బండ్లు కానీ ఏమైనా వాడాలంటే కంపల్సరీ నడవలేం కాబట్టి బండ్లపైనే వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఉన్న రేట్ కంటే మళ్ళీ ఇప్పుడు 2 రూపాయలు పెంచారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలందరూ చాలా బాధాకరం ఇది. దీన్ని గవర్నమెంట్ దృష్ట్యా ప్రతి ఒక్కరు తీసుకుపోయి ఉన్న రేట్లను ఇందులో కొంచెమైనా తగ్గిస్తే ప్రజలపైన భారం తగ్గుతుందని మేము వ్యక్తపరుస్తున్నాము. మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయల 21 పైసలుగా ఉండగా డీజిల్ ధర 80 రూపాయల 47 పైసల వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయల 82 పైసలు కాగా డీజిల్ ధర 95గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 16 పైసలుగా ఉండగా డీజిల్ ధర 92 రూపాయల 19 పైసలుగా నమోదైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల 42 పైసలు కాగా డీజిల్ ధర 85 రూపాయల 80 పైసల వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయల 10 పైసల వద్ద కొనసాగుతుండగా డీజిల్ ధర 95 రూపాయల 50 పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 23 పైసలుగా ఉండగా డీజిల్ ధర 90 రూపాయల 79 వద్ద కొనసాగుతుంది. సాగర తీరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయల 93 పైసలు కాగా డీజిల్ ధర 95 రూపాయల 41 పైసలుగా ఉంది. నా పెట్రోల్ రేటు కాదు, డీజిల్ రేట్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, రాత్రి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మీరే నిన్న చెప్పారు నూనె పెరిగిందని. మధ్యతరగతి కుటుంబం ఎట్లా బతకాలి? మనం ఏం చెప్పినా గవర్నమెంట్ మాత్రం తగ్గేదే లేదంటుంది. ఇంకా అది వాళ్ళు తగ్గరు, మేము పైకి రాలేము. ఇది మా గవర్నమెంటు.